Dr. Shruti, cosmetic dental surgeon in Partha Dental Hospital, Fourth floor. Partha Dental Hospital, Andhra Bank opposite lo undandi. Bali convention hall first floor lo undandi. మీకు ఎటువంటి దంత సమస్యలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి సంప్రదించవచ్చండి. అయితే మొత్తం మన పాదరెంట్ హాస్పిటల్స్ 107 బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్ర అండ్ బెంగళూరులో ఉన్నాయి. సో మీకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇక్కడ అందించబడతాయి, స్పెషలిస్ట్ల ద్వారా మనకి చేయబడతాయి. అండ్ ఎస్పెషల్లీ దివాళీ ప్యాకేజెస్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయండి మనకి. సో మనకి అన్ని విధాల దంత సమస్యలు ఆ ప్యాకేజ్లో కవర్ చేయవచ్చు అండ్ మీకు అందుబాటు ధరలో కూడా ఉంటాయి. అండ్ ఈఎంఐ ద్వారా కూడా మీరు ఆ ప్యాకేజ్ని పే చేసుకోవచ్చు ఆ ప్యాకేజ్ మొత్తము. సో ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి దంత సమస్యలు ఉన్నా కానీ మీ దగ్గరలో ఉన్న పార్లమెంట్ హాస్పిటల్ నుంచి మీ ట్రీట్మెంట్ చేయించుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఈ అవేర్నెస్ వీడియో ఎందుకు చేస్తున్నాము అంటే మన ప్రజల్లో అవగాహన కల్పించడానికి దంత సమస్యల గురించి అవేర్నెస్ వీడియో చేస్తున్నాము. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి మనము దంత వైద్య నిపుణుల్ని ఎందుకు సంప్రదించాలి అండ్ సంప్రదించేది ఎన్ని నెలలకు ఒకసారి మనము దంత వైద్య నిపుణుల్ని సంప్రదించాలనేది మన టాపిక్. ఒకవేళ అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళు అయితేనేమో అంటే 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్య నిపుణుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. బిలో 18 అంటే 18 సంవత్సరాలు అంటే తక్కువ ఉన్న వయసు వాళ్ళు చిన్నపిల్లలు కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి అలా సంప్రదించాల్సిన అవసరం ఉంది. అయితే మనకి తెలియని సమస్యలు దంత సమస్యలు అనేవి మన నోట్లో ఉంటూనే ఉంటాయి, అది మనకి అర్థం కాదు. మనం ఎప్పుడైతే రెంటిని సంప్రదిస్తామో ఆ సమస్యలనే స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లోనే నివారిస్తాం అనమాట అండ్ దానికి ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తాం. సో అది పెద్ద కాకుండా ఉంటుందన్నమాట. మన నోట్లో మన కంటి కనిపించని బ్యాక్టీరియా ద్వారా నోట్ నుంచి దుర్వాసన రావడము, దాని నుంచి మళ్ళా దంత సమస్యలు రావడం, చిగుళ్ళ సమస్యలు రావడం, మళ్ళీ చిగుళ్ళ నుంచి ఎముకకి పాపడము అనేది స్టేజ్ బై స్టేజ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో అది మనకు ఒకసారి నొప్పి వచ్చిన తర్వాత డెంటిస్ట్ని సంప్రదించడం కంటే ప్రతి 6 నెలలకోసారి మనం డెంటిస్ట్ని ఒకవేళ సంప్రదిస్తే అయితే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తాం కాబట్టి మీకు ఎక్కువ కాకుండా ఉంటుంది అండ్ సమస్యలు కూడా ఎక్కువ కాకుండా ఉంటాయన్నమాట. మీరు ఎటువంటి దంత సమస్యలు ఉన్నా మన పార్థ డెంటల్ హాస్పిటల్కి వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.